సమంత నాక చైతన్య ద మోస్ట్ లవబుల్ అండ్ బ్యూటిఫుల్ కపుల్. వాళ్ళిద్దరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకునేవారు. అక్కినేని వారి ఇంటి కోడలు అయిన తర్వాత సమంత స్టార్డమ్ అంతకు రెండింతలైంది. ఎక్కడ తగ్గేదే లేదంటూ చాలా సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్గా మారింది. తెలుగు తమిళ్ ఆమె అప్పుడు కూడా మంచి పాష్గాను అలాగే గ్లామరస్ రోల్స్ చేసేది. అక్కినేని వారి కోడలు ఇలా ఉందంటే అని అక్కినేని ఫ్యాన్స్ ఇబ్బంది పడినా అది వాళ్ళ ఫ్యామిలీకి అడ్డు రాలేదు. కానీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అలాగే సూపర్ డిలక్స్ సినిమా ఈ రెండింటిలో ఆమె చేసిన క్యారెక్టర్స్ గాను ప్రేక్షకులు కాస్త నెగిటివిటీని బాగా మూటగట్టుకుంది. ఇదే ఆమె విడాకులకు దారి తీస్తుందని మరికొంతమంది అంటూ ఉంటారు. కారణాలు ఏంటి అనేది వాళ్ళ కుటుంబానికి తెలియాలి. సో ఇది జరిగి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. అక్టోబర్ 2వ తేదీన సడన్గా విడిపోతున్నట్టు ప్రకటించడంతో ప్రేక్షకులు అప్పటిదాకా వచ్చిన రూమర్ నిజమయ్యేసరికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు అంటూ ప్రేక్షకులకి ఎవరికి వాళ్లే వాళ్ళ ఓన్ వర్డింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో దీనివల్ల సమంత క్యారెక్టర్ పైన అలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత సమంత ఇది నిజం కాదని చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో ఇప్పుడు అందరూ కాస్త సైలెంట్ అయ్యారు. ఇక సమంత తన పర్సనల్ లైఫ్లో ముందుకు దూసుకెళ్తోంది. తీర్థయాత్రలు చేస్తోంది, సినిమాలు చేస్తోంది, వెబ్ సిరీస్ ఒకటా రెండా తీరిక లేకుండా వెళ్తోంది. పుష్పలో లేటెస్ట్గా ఐటమ్ సాంగ్ చేసి మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు ఈ సాంగ్ తర్వాత తన క్రేజ్ మొత్తం నేషనల్ వైడ్గా పాకిపోయింది. సో ఈ సినిమాలో సాంగ్ తర్వాత మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. కానీ నెగిటివిటీని కూడా ముట్టగట్టుకుంది. సో ఇప్పుడు తనకి లోన్లీనెస్ అధికమైపోయిందట. అందుకే ఒక పాపని దత్తత తీసుకోవాలని సమంత నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నిర్ణయం తనకి ఆల్రెడీ ప్రత్యూష ఫౌండేషన్లో ఉన్నటువంటి పిల్లలలో ఒక చిన్న పాపని చూసి తనకు కూతురిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.